కొత్తపేట డివిజన్లోని ఎస్ఆర్ఎల్ కాలనీలో నూతన కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎన్నికైన వారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పవన్ కుమార్ కాలనీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సుధాకర్కి, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావుకి, ఉపాధ్యక్షుడు కుమార్కి, అశోక్ చారి, కోశాధికారి వేణుగోపాల్, సెక్రటరీ యాదయ్య, వీరలింగంకు అభినందనలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాలనీలలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రధాన సమస్య బాక్స్ డ్రైనేజ్, పార్క్ రోడ్లు లాంటి సమస్యలన్నీ శాశ్వత పరిష్కారానికి పనిచేస్తున్నామని, తొందరలోనే పనులన్నీ పూర్తయిపోతాయని అన్నారు. కాలనీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని, తన సహాయ సహకారాలు ఎల్లబెళ్ళ ఉంటాయని, కాలనీలో ఎలాంటి సమస్య వచ్చినా తమ దృష్టి తీసుకురావాలని తెలిపారు. ఉదయ్ గారికి, రాజేష్ గారికి, సుందర్ గారు గారికి, రాకేష్ గారు, మధ్యలో ఒక రెండు నిమిషాలు మీరు కనుక కార్యక్రమం బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది. ఆత్మీయ అతిథులు పైన విశిష్ట అతిథులు ఉన్నారు. థ్యాంక్ యూ. అలాగే చప్పట్లు ఎవరు కొట్టలేదో వాళ్ళు 10 నిమిషాలు మాట్లాడాలి సార్. అభినందించవలసినటువంటి తల్లిని సో సుధాకర్ అధ్యక్షుణ్ణి, మాజీ అధ్యక్షులు అవుతున్న సత్యనారాయణ గారు, దగ్గరగా ఉండాలి మీరు, మీ సలహాలు సూచనలు ఎప్పటికీ చంద్రకాంత్ అన్న గారు, మన రంగా నెహ్రూ గారు, దయచేసి మీరు అందరు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ద్వారా ఈరోజు కొత్త బాడీ ఎస్ఆర్ఎల్ కాలనీలో అనుకోవడం జరిగింది. సుధాకర్ గారు, ఆయన టీం వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో వారందరూ కూడా పాత వాళ్ళని కొత్త వాళ్ళని అందరినీ కలుపుకొని పోయి ఈరోజు ఒక అభివృద్ధి పడంలో ఎస్ఆర్ఎల్ కాలనీ తీసుకుపోవాలని, ఆ తీసుకుపోయేదాంటే నా ఒక సహకారం తప్పకుండా వారికి ఉంటుంది. ఈరోజు మనం ఎస్ఆర్ఎల్ కాలనీ మనం చూసినట్టయితే లోకంటూ ప్రాంతం ఆర్కేపురం సరణార్కెళ్ళు వచ్చే వాటి మొత్తం కూడా ఈ ఇల్లు మునిగిపోతుండే. ఈరోజు మనం 3,40,00,000తో ఈరోజు మొత్తం టోటల్ ఆంధ్ర బ్యాంకు గమ్మానికి వెళ్ళి ఈరోజు బాక్స్ డ్రైనేజ్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దాని అవుట్లెట్ కూడా మేము శాంక్షన్ చేసుకుంటున్నాం. అదే కాకుండా ఈరోజు రోడ్స్ విషయంలో కూడా మేము ప్రపోజల్స్ పెట్టినాం. ఎక్కడెక్కడైతే బాక్స్ డ్రైనేజ్ కంప్లీట్ అయినాయో దాని పొంటి ఇప్పుడు రోడ్స్ కూడా వెంటనే కావాలని చెప్పి, అవే కాకుండా స్ట్రీట్ లైట్స్ అయ్యి కానీ, శానిటేషన్ కానీ, వివిధ సమస్యలు కాలనీకి సంబంధించి, కాలనీ సమస్యలు ఏ సమస్య ఉన్నా కానీ ఈ ఒక కొత్త బాడీ వాళ్ళకి సహకారం ఉంటుంది. ఈ ఒక కొత్తపేటలోనే ఎస్ఆర్ కాలనీ ఒక రోల్ మోడల్గా తీసుకురావడానికి అందరం కూడా కలిసి పనిచేస్తామని కూడా తెలియజేస్తాం. జై హింద్. మేం సుధాకర్ పాండాగారు ధన్యవాదాలు. కార్పొరేటర్ గారు కుమార్ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్, రాహుల్ గౌడ్ యాదవ్, సుధాకర్ గారు ఒకసారి అందరూ వస్తున్నారు. ఇమానదారీ
जो सरकार की तरफ से जो मेरे भाई बहन है उनके लिए मैं धन्यवाद चाहता हूँ।